వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈస్ట్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈస్ట్ని ప్రిపేర్ చేసే ముందు దీని గురించి చిన్న విషయం చెప్తాను ఈ ఈస్ట్ ఏంటి అనుకునే వారికి చిన్న క్లారిఫికేషన్ అండి ఈస్ట్ అంటే మనకి పిజ్జాలోకి బ్రెడ్స్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది మనకి బేకరీలో అయితే మస్టర్ షుడ్గా యూజ్ చేస్తారు మనకి ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా దొరకట్లేదు అనమాట అందుకని చెప్పి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలన్నది ట్రై చేశాను చాలా బాగా వర్క్ అవుతుందండి మనం కొన్నదైతే ఈ విధంగా ఉండదనమాట బొంబాయి రవ్వ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మనం దీని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి వెయిటింగ్ లేకుండా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట స్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు వీడియోలో చూపిస్తాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేకింగ్ పౌడర్ వాటర్ వెనిగర్ హనీ మైదా పిండి అండి ఇవి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక మిక్సింగ్ బౌల్లో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మైదాపిండిని వేసుకోండి అంటే మనం తీసుకునే మైదాపిండి క్వాంటిటీకి కొంచెం ఎక్కువ ఈస్ట్ వస్తుంది అనమాట మనం ఒక టూ స్పూన్స్ వేసామంటే త్రీ స్పూన్స్ వరకు ఈస్ట్ వస్తుంది అలాగే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటేనే ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా జరుగుతుందండి మామూలుగా ఈస్ట్ అయితే చాలా లేట్గా యాక్టివేట్ అవుతుంది సో ఈ విధంగా చేసుకున్నట్లయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే ఈస్ట్ యాక్టివేట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ వరకు హనీ వేసుకోవాలి ఈ హనీ వేసుకోవడం వల్ల స్వీట్నెస్ వస్తుంది అలాగే ఈస్ట్ ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇంగ్రీడియంట్ పాడవకుండా ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంచేలా చూస్తుంది అనమాట సో ఈ మూడింటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఎక్కడ లమ్స్ అనేవి ఉండకూడదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈస్ట్ అనేది హార్డ్ వాటర్ లేకపోతే యాక్టివేట్ అవ్వదండి ఈస్ట్ వచ్చేసి నార్మల్ వాటర్తో కూడా యాక్టివేట్ అవుతుంది దీంట్లో కొద్దిగా వాటర్ వేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేటట్టు వాటర్ వేసుకోవాలి దీన్ని ఎలాంటి వెయిటింగ్ చేయనవసరం లేదు అలాగే ఎలాంటి హాట్ ప్లేస్లో కూడా పెట్టనవసరం లేదండి ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ వరకు వెనిగర్ని వేస్తున్నానండి ఈ వెనిగర్ వేయడం వల్లే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది చూస్తున్నారు కదా దీన్ని వెంటనే మిక్స్ చేసేయాలి మనమేలా మిక్స్ చేస్తూ ఉంటేనే ఇది యాక్టివేట్ అవ్వడం మనకు తెలుస్తుంది సో దీన్ని మనం డైరెక్ట్గా పిజ్జా చేసేటప్పుడైనా లేకపోతే బ్రెడ్ చేసేటప్పుడైనా రస్క్ చేసేటప్పుడైనా యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు ఎలాంటి వెయిటింగ్ అవసరం లేదండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది పిజ్జా చేయాలి అనుకునే వారికి చాలా క్విక్గా ఈస్ట్ అనేది యూస్ అవుతుందండి సో ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈస్ట్ని మనం ఈస్ట్ని ఎక్కడెక్కడైతే యూస్ చేస్తామో అన్నింటిలోని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం రెసిపీ చేసే ముందే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఒక టూ హవర్స్ కంటే ఎక్కువ ఉండదనమాట మళ్ళీ డౌన్ అయిపోతుంది సో టూ అవర్స్ లోపే దీన్ని యూస్ చేయడానికి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో వచ్చేస్తాను అంటిల్ నేను బై బ్యాక్ ఈ స్మైలింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్